మన తెలుగు సినిమాలో డేరింగ్ స్టెప్ తీసుకునే గట్స్ ఉన్న ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు గ్రాఫిక్స్ అంటే ఏంటో కూడా తెలియని తెలుగు ప్రజలకి అమ్మోరు సినిమా తీసి జనానికి గ్రాఫిక్స్ అంటే ఎలా ఉంటుందో చూపించారు తెలుగులో వచ్చిన ఫస్ట్ ఎవర్ గ్రాఫిక్ బేస్డ్ మూవీ అమ్మోరు మరలాంటి బ్లాక్ బస్టర్ తీసిన తర్వాత మరో ఐకానిక్ మూవీ తెద్దామని చెప్పి ఆయన టీమ్ తో కలిసి శివుడి ఆత్మలింగం కాన్సెప్ట్ మీద ఒక హాలీవుడ్ రేంజ్ సాలిడ్ స్క్రిప్ట్ ని రెడీ చేసుకున్నారు డైరెక్టర్ సభాపతి గారు మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ కోమినేని గారు ఇంకా హీరో మన వెంకీ మామ అంతా రెడీ ఇంకా మొదలు పెట్టేద్దాం అని అనుకున్నప్పుడు వెంకీమామిన సాహస వీరుడు సాగర కన్యా సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు ఇప్పుడు మళ్ళీ ఎక్స్పెరిమెంట్ అంటే కొంచెం కష్టమే ఒక లవ్ స్టోరీ ఆర్ ఫ్యామిలీ స్టోరీ చేశాక మనం వర్క్ చేద్దామని వెంకటేష్ గారు శ్యాంప్రసాద్ రెడ్డి గారితో చెప్పారు అలా ఆగిపోయిన ఆ స్క్రిప్టు మళ్ళీ ఎలా మొదలైంది అసలు చిరంజీవి గారు ఈ కథలోకి ఎప్పుడు అంటర్ అయ్యారు ఈ పర్టికులర్ మూవీ కోసం వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడాలి మీరు ఈ వీడియో ఒక్కటే అంటారు ఈ ప్రాజెక్ట్ నుంచి వెంకటేష్ గారు తప్పుకున్నారు మరి ఇప్పుడు ఏం చేద్దాం అని అనుకున్న సమయానికి అమ్మోరు మూవీ చూసి ఇంప్రెస్ అయిన చిరంజీవి గారు హిట్లర్ షూటింగ్ టైంలో శ్యాంప్రసాద్ రెడ్డి గారికి కాల్ చేశారు అమ్మోరు సినిమా చూసాం సార్ చాలా అద్భుతంగా ఉంది ఒక మంచి కథ ఉంటే చూడండి మనం కూడా కలిసి వర్క్ చేద్దాం అని చిరంజీవి గారు అన్నారు ఆ మాట వినగానే థ్యాంక్ యూ సార్ మీతో ఒక గ్రాఫిక్స్ మూవీ తెస్తాను మీ కెరియర్ లో గుర్తుండిపోయే ఒక గొప్ప సినిమా తీస్తా అని శ్యాంప్రసాద్ రెడ్డి గారు మాటిచ్చారు ఇంకంతే అప్పటి వరకు రాసుకున్న ఆత్మలింగం కథలోని హీరో క్యారెక్టర్ కి కొన్ని చేంజెస్ చేసి కోడి రామకృష్ణ గారిని కలిసారు శ్యాంప్రసాద్ రెడ్డి గారు కోడి రామకృష్ణ గారు మ్యాటర్ మొత్తం విన్నాక చిరంజీవి గారు లాంటి స్టార్ హీరో డేట్స్ ఇస్తానంటే ఒక మంచి కమర్షియల్ మూవీ తీసి కోట్లు పోగేసుకోవడం పోయి గ్రాఫిక్స్ మూవీ తెస్తానంట రేట్ సార్ అని అన్నారు అప్పుడు శ్యాంప్రసాద్ రెడ్డి గారు లేదండి ఆయనకి మాట ఇచ్చాను గ్రాఫిక్స్ మూవీ తీస్తానని మాట తప్పలేను అని అన్నారు సరే అయితే అని చెప్పి కోడి రామకృష్ణ గారు రెడ్డి గారికి తెలియకుండా చిరంజీవి గారిని కలిసి సార్ గ్రాఫిక్స్ మూవీ చేయడం చాలా కష్టం ఒకే చోట నించం చేయాలి డెబ్యూట్ యాక్టర్లో వర్క్ చేయాలి చాలా కష్టంగా ఉంటుంది మీరు అంటే నా దగ్గర రోల్ కాన్సెప్ట్ మీద ఒక మంచి కమర్షియల్ సబ్జెక్ట్ ఉంది అది ప్రొసీడ్ అయిపోదాం రెడ్డి గారితో నేను మాట్లాడతాను అని అన్నారు అది విన్నాక చిరంజీవి గారు ఎంత కష్టమైన పర్లేదు నేను చేస్తాను మీరు ప్రొసీడ్ అయిపోయింది ఏం ప్రాబ్లం లేదు అని అన్నారు హీరోకి ప్రొడ్యూసర్ లేని ప్రాబ్లం మనకెందుకు మన హండ్రెడ్ పర్సెంట్ కూడా మనం ఇద్దాం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో గుర్తుండిపోయే ఒక గొప్ప సినిమా ఇద్దామని కోడి రామకృష్ణ గారు కూడా ప్రొసీడ్ అయిపోయారు అలా నైన్టీన్ నైన్టీ సెవెన్లో లో హిట్లర్ మూవీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది మంచి ఫ్లో ఉన్న చిరంజీవి గారు ఆర్జీవితో ఒక ప్రాజెక్టు కోడి రామకృష్ణ గారితో ఒక ప్రాజెక్టు అనౌన్స్మెంట్ చేశారు నైన్త్ మే నైన్టీన్ నైన్టీ సెవెన్ అంజీ మూవీ ఒఫీషియల్ గా లాంచ్ అయింది అన్ఫార్చునేట్లీ ఆర్జీవి గారితో ఉన్న ప్రాజెక్టు వేరే కారణాల వల్ల ఆగిపోయింది అది వేరే విషయం అనుకోండి మూవీ లాంచ్ అవ్వగానే మూవీ టీమ్ మొత్తం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీ అయిపోయారు ఈ గ్యాప్ లో చిరంజీవి గారు మాస్టర్ మూవీ షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నారు అలాగే హాలీవుడ్ లెవెల్లో స్టార్ట్ అయిన అబూ బాగ్దాద్ ఖచ్చితంగా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది ఈ మూవీ ఎందుకు ఆగిపోయిందా అన్న వీడియో లింక్ ని కింద లో ఇస్తాను వెళ్ళొక లుక్ చేసేయండి అంజీ డైలాగ్ వర్షన్ మొత్తం సత్యానంద్ గారు రాస్తే సెట్ డిజైన్స్ మొత్తం లెజెండరీ బాబు గారు డిజైన్ చేశారు ఫైనల్ గా కోడి రామకృష్ణ గారు శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఇంకా సత్యానంద్ గారు కలిసి బౌండ్ స్క్రిప్ట్ మొత్తం రెడీ చేశారు అప్పటి వరకు ఎవరు చెయ్యని ఒక సాహసం మూవీలోని ఐదు పాటలకి ఐదుగురు మ్యూజిక్ డైరెక్టర్స్ ఇలయరాజా గారు మణిశర్మ గారు కోటి గారు శ్రీ కొమ్మినేని గారు అలాగే విద్యాసాగర్ గారు మొదటగా హీరోయిన్ గా టబు గారిని అనుకున్నారు మూవీ లేట్ అవుతూ ఉండడం అలాగే టభూ గారికి కూడా డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడం వల్ల ఈ మూవీ నుంచి తప్పుకున్నారు ఆ తర్వాత ఈ సినిమాకి ఎవరైనా కొత్త హీరోయిన్ ని తీసుకుందాం అని చెప్పి నమ్రతా గారిని సెలెక్ట్ చేసుకున్నారు నాగబాబు గారి రోల్ కోసం ఫస్ట్ శివాజీ గణేష్ గారిని అడిగారు కానీ ఆయనకున్న కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కుదరలేదు ఏఎన్ఆర్ గారిని కూడా అనుకున్నారు అసలుకే ఆ క్యారెక్టర్ చిరంజీవి గారిని రే ఒరేయ్ అని అంటూ పిల్లాలి చిరంజీవి గారి కంటే పెద్దవాళ్ళని తీసుకోవడమే బెటర్ అని అనుకున్నారు కానీ ఫైనల్ గా నాగబాబు గారిని సెలెక్ట్ చేశారు ఎలాగో ఆయనకు తమ్ముడే కదా సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని షూటింగ్ లేట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మ్యాక్సిమం కొత్త వాళ్ళనే తీసుకున్నారు ఈ సినిమా కోసం సీనియర్ యాక్టర్స్ ఆర్ యాక్టర్స్ అయితే ఆల్రెడీ వాళ్ళకున్న కమిట్మెంట్స్ వల్ల డేట్స్ ఇష్యూ రావచ్చు అని చెప్పి ఈ డెసిషన్ని తీసుకున్నారు ఇన్ఫాక్ట్ మూవీ స్టార్టింగ్ లో వచ్చే ఆ సాధువు క్యారెక్టర్ ఉన్నది చూడండి ఆ క్యారెక్టర్ని ప్రసాద్ ల్యాబ్స్ బయట అడుక్కునే ఒక బిచ్చగాడితో చేయించారు అండ్ ఫైనల్లీ మూవీ రెగ్యులర్ షూటింగ్ టెన్త్ అక్టోబర్ నైన్టీన్ నైన్టీ సెవెన్ స్టార్ట్ అయింది ఎగ్జాక్ట్ గా వన్ వీక్ బ్యాక్ అంటే అక్టోబర్ థర్డ్ మాస్టర్ మూవీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది దానివల్ల మూవీ టీంకి ఇంకా చిరంజీవి గారికి జోష్ ఎక్కువగా ఉంది బడ్జెట్ పదిహేను కోట్లు అప్పట్లోనే తెలుగులో ద హైయెస్ట్ బడ్జెట్ మూవీ ఇది ఏ స్టార్ యాక్టర్ కూడా ఇవ్వడని కాల్షీట్స్ టోటల్గా నూట యాభై కాల్షీట్స్ ఇచ్చారు చిరంజీవి గారు ఆ రోజుల్లో ఏదో హాట్ టాపిక్ అయిపోయిందనుకోండి మూవీ స్టార్టింగ్ లో వచ్చే రాబరీ సీన్ని వన్ మంత్ పైనే షూట్ చేశారు పోరా సీన్ కానీ శ్యాంప్రసాద్ రెడ్డి గారికి నచ్చకపోతే మళ్ళీ రీషూట్ అనేవారు ఈ గ్యాప్లో బావగారు బాగున్నారు మూవీ సాంగ్స్ రిలీజ్ అయ్యి భయంకరంగా హిట్ అయిపోయి ఆ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గారు అప్పుడు సడన్ డెసిషన్ ఒకటి తీసుకున్నారు ఎక్సెప్ట్ ఫస్ట్ సాంగ్ మిగతా అన్ని సాంగ్స్ ఇంకా బీజిఎం కి శర్మ గారిని ఫిక్స్ చేశారు ఎక్సెప్ట్ ఫస్ట్ సాంగ్ ఎందుకంటే అప్పటికే శ్రీకోమినేని గారు ఫస్ట్ సాంగ్ ని రెడీ చేసి ఆ సాంగ్ షూటింగ్ కూడా చేసేసారు అందుకే ఆ సాంగ్ కి మినహాయించి మిగతా అన్ని సాంగ్స్ కి ఇంకా బీజిఎం కి శర్మ గారిని ఫిక్స్ చేశారు అలా కష్టపడి మూవీలోని ఫోర్ టు ఫైవ్ సీన్స్ ఇంకా ఇంటర్వెల్ సీన్ షూట్ చేశారు ఒక్క ఇంటర్వెల్ సీన్ కోసం దాదాపు ఫార్టీ డేస్ తీసుకున్నారు ఈ దెబ్బకి చిరంజీవి గారు ఇచ్చిన వన్ ఫిఫ్టీ షీట్స్ అయిపోయి ఈ గ్యాప్ లో చిరంజీవి గారు ఒప్పుకున్న కమిట్మెంట్స్ కంప్లీట్ అయ్యాక అంజీ మూవీని కంటిన్యూ చేద్దామని చెప్పారు ఇంకా షూటింగ్ హోల్డ్ లోకి వెళ్ళిపోయింది నైన్టీన్ నైన్టీ నైన్ రిలీజ్ చేద్దాం అనుకున్నారు కానీ అప్పటికి మూవీ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ షూటింగ్ మాత్రమే అయ్యింది నైన్టీన్ నైన్టీ నైన్ జూన్ లోని మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేశారు చిరంజీవి గారు అప్పుడు మళ్ళీ ఇంకో వన్ ఫిఫ్టీ కాల్షీట్స్ ఇచ్చారు ఇంకా టూ థౌసండ్ సమ్మర్ కి రిలీజ్ ప్లాన్ ఫిక్స్ అయిపోయారు మూవీలో ఉన్న చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారని ఫస్ట్ వాళ్ళున్న సీన్స్ అన్నిటినీ కంప్లీట్ చేసేసారు కానీ క్లైమాక్స్ మాత్రం చాలా కష్టం అయిపోతుంది దాదాపు సిక్స్ మంత్స్ క్లైమాక్స్ ని షూట్ చేశారు కానీ అవుట్పుట్ సరిగ్గా రాలేదు గ్రాఫిక్స్ కోసం వన్ మంత్ లండన్లోనే ఉన్నారు శ్యాంప్రసాద్ రెడ్డి గారు కానీ మళ్ళీ కొన్ని రీషూట్స్ చేయాలని అని చెప్పి పంపించేశారు అలా వన్ ఇయర్ గడిచిపోయింది ఒకవైపు బడ్జెట్ పెరిగిపోతుంది ఇంకోవైపు చిరంజీవి గారికి అడ్వాన్స్ మాత్రమే ఇచ్చారు చిరంజీవి గారు కంగారు పడద్దు సినిమా రిలీజ్ అయ్యాక మిగతా అమౌంట్ ఇద్దరు ఇప్పుడు షూటింగ్ ని ప్రశాంతంగా కంప్లీట్ చేసేద్దాం అని చెప్పారు కానీ అప్పటికి మళ్లీ చిరంజీవి గారి డేట్స్ మొత్తం అయిపోయి మళ్లీ ఆయన డేట్స్ అవైలబుల్ అయ్యే వరకు చూశారు ఈలోపు చిరంజీవి గారు లేకుండా ఉండే కొన్ని సీన్స్ బ్యాలెన్స్ ఉండిపోతే వాటిని కంప్లీట్ చేసేశారు మళ్లీ క్లైమాక్స్ కోసం ఇంకో సిక్స్ మంత్స్ తీసుకున్నారు గ్రాఫిక్స్ కోసం రెడ్డి గారు సింగపూర్ లండన్ అమెరికా మలేషియా ఒరిస్సా అని చాలా చోట్లకి తిరిగారు దాదాపు వన్ ఇయర్ శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఫ్లైట్ లోనే జర్నీ చేశారు ఫైనల్ గా మొత్తం కంప్లీట్ చేసుకుని టూ వన్ డిసెంబర్ కి పక్కా రిలీజ్ చేయాలనుకున్నారు ఇక్కడ మళ్ళీ దెబ్బ పడ్డది దురదృష్టవశాత్తు గ్రాఫిక్స్ చేసిన కొన్ని రీల్స్ తగలబడిపోయాయి మూవీ టీం మొత్తం షాక్ లోకి వెళ్ళిపోయారు ఇప్పుడు మళ్ళీ అవి రీషూట్ చేయాలి చిరంజీవి గారు ఇంకో హండ్రెడ్ కాల్ షీట్స్ ఇచ్చారు ఇలా టోటల్ ఫోర్ హండ్రెడ్ కాల్ షీట్స్ ఇచ్చారు చిరంజీవి గారు అప్పట్లో ఇదొక హాట్ టాపిక్ అయిపోయింది బడ్జెట్ పెట్టడానికి డబ్బులు లేక బాబు గారి వైఫ్ వసుంధర గారు టూ క్రోర్స్ ఫైనాన్స్ చేశారు శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఆయన శబ్దాలయ్య డబ్బింగ్ సెంటర్ ని అల్లు అరవింద్ గారి దగ్గర తాకట్టు పెట్టి ఇంకో టూ క్రోర్స్ అప్పు తీసుకున్నారు ఇప్పుడు బడ్జెట్ ట్వంటీ క్రోర్స్ టూ థౌజండ్ త్రీ సమ్మర్ కల్లా కష్టపడి టాకీ పార్ట్ అంతా కంప్లీట్ చేసేసారు ఓన్లీ క్లైమాక్స్ కోసం టూ ఇయర్స్ తీసుకున్నారు ఈ టూ ఇయర్స్ చిరంజీవి గారు ఒక్కటే షర్ట్ ని యూజ్ చేశారు కనీసం ఉతక్కుండా ఎందుకంటే ఆ షర్ట్ పైన ఉన్న బ్లడ్ స్టెయిన్స్ ఇంకా ఆ నేచురాలిటీ మిస్ అవ్వకూడదని చెప్పి అలా చేశారట నైన్టీన్ నైన్టీ సెవెన్ లో షూటింగ్ స్టార్ట్ చేస్తే టూ థౌజండ్ త్రీలో కంప్లీట్ అయ్యింది ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ గ్యాప్ లో చిరంజీవి గారు పది సినిమాలు తీస్తే కోడి రామకృష్ణ గారు పదహారు సినిమాలు డైరెక్ట్ చేశారు ఇంకా సినిమాలో ఉండే చిన్నపిల్లలైతే పెద్దవాళ్ళు అయిపోయారు నమ్రత గారిని మాత్రం తప్పకుండా మెచ్చుకోలేబా ఈ మూవీ షూటింగ్ కోసం అన్నేళ్ళు వెయిట్ చేసి అడిగినప్పుడల్లా డేట్స్ ని అరేంజ్ చేసుకుని షూటింగ్కి వచ్చేవారు ఫైనల్ గా ఇంతటి కష్టం తర్వాత మూవీ ఎడిటింగ్ టేబుల్ మీదకి వెళ్ళింది ఇక్కడ వరకు వీడియో మీరు చూసారంటే మీకు ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఫైనల్ గా మేము ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఒపీనియన్ కింద కామెంట్స్ చెప్పండి అలాగే వీడియో అయిపోయిన తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట కొట్టడం మాత్రం మర్చిపోద్దు గుడ్లో కొట్టినప్పుడు వచ్చినంత పుణ్యం రాకపోయినా మేము కొత్త వీడియో పట్టగానే వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది దాంతో పాటు ఆ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా వస్తుంది సో మర్చిపోకుండా కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా ఇప్పుడు సినిమా ఎడిటింగ్ టేబుల్ మీదకి వచ్చింది అక్కడ ఎడిటింగ్ చేసే వాళ్ళకి బొమ్మ కనిపించింది ఒక కంటిన్యూటీ లేదు సాంగ్స్ షూట్ చేశారు కానీ వాటి ప్లేస్మెంట్ ఎక్కడో తెలీదు చాలా కన్ఫ్యూషన్ తర్వాత ఎలాగోలా మొత్తానికి కష్టపడి టూ అవర్స్ థర్టీ మినిట్స్ మూవీ కింద ట్రిమ్ చేశారు త్రీ డి యానిమేషన్ వాడినటువంటి మొట్టమొదటి ఇండియన్ మూవీ అంజీ టూ థౌసండ్ త్రీ నవంబర్ కి ఫైనల్ వర్షన్ రెడీ అయింది ఆరేళ్ల కష్టం చిరంజీవి గారు దాదాపు నాలుగు కాల్ షీట్స్ ఇచ్చారు బడ్జెట్ ఇరవై నాలుగు కోట్లు సౌత్ ఇండియాలో అప్పట్లో అదే హైయెస్ట్ బడ్జెట్ ఒక డేరింగ్ ప్రొడ్యూసర్ శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ విశేషం ఏంటంటే ఓన్లీ గ్రాఫిక్స్ కోసం పది కోట్లు ఖర్చు పెట్టారు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఇదే టాక్ మూవీ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ రోజు సినిమా సెవెంత్ జనవరి టూ థౌసండ్ ఫోర్ నే రిలీజ్ అవుతుందని చెప్పి ఒఫీషియల్ గా అనౌన్స్ చేశారు అంజీ మూవీకి విపరీతమైన క్రేజ్ ఉండటం వల్ల దానికి తోడు ఠాగూర్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తర్వాత రావటం వల్ల ప్రింట్ల మీద ప్రింట్లు ఆర్డర్లు వచ్చాయి ఆర్డర్స్ హెవీగా రావటం వల్ల ప్రింట్లు రెడీ అవ్వడం లేట్ అయింది అందుకే మళ్ళీ ఇంకొక వన్ వీక్ పోస్ట్ పోన్ చేశారు ఇప్పుడు ఫిఫ్టీన్త్ జనవరి టూ థౌసండ్ ఫోర్ నే రిలీజ్ డేట్ సక్సెస్ఫుల్లీ చాలా గ్రాండ్ గా ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో సినిమా రిలీజ్ అయింది మూవీ చూసిన వాళ్ళందరూ ఒక్కటే మాట సినిమా యావరేజ్ గా ఉంది గానీ ఇంట్రొడక్షన్ సీను క్లైమాక్స్ సీన్ అయితే అద్భుతం కేవలం ఆ ఇంట్రడక్షన్ సీను క్లైమాక్స్ కోసం థియేటర్కి వచ్చేయచ్చు అని చెప్పి అన్నారు ఆరు సంవత్సరాలు ప్రాణం పెట్టి మరీ సినిమాని తెరకెక్కిచ్చారు గ్రాఫిక్స్ కోసం సింగపూర్ లండన్ అమెరికా ఒరిస్సా అని అన్ని చోట్లకి తిరిగారు ఎన్నో ఆశలతో సినిమాని కన్న బిడ్డలా చూసుకున్నారు రీల్స్ తగలబడ్డాయి వెనక అడుగు మళ్లీ రీషూట్ చేశారు ఎవ్వరు చెయ్యని సాహసం చిరంజీవి గారు చేశారు నాలుగు వందల కాల్షీట్స్ ఇచ్చారు ఒక స్టార్ హీరో అన్న మ్యాటర్ మర్చిపోయి సినిమా కోసం రక్తం చిందిచ్చారు శ్యాంప్రసాద్ రెడ్డి గారైతే ప్రాణం పెట్టారు ఈ సినిమా కోసం నిజంగా ఆయనకి సినిమా మీద ఉన్న ప్యాషన్ కి సెల్యూట్ చేయాలి కానీ సినిమాలో గ్రాఫిక్స్ కు వచ్చినంత అప్రిషియేషను మూవీ మొత్తానికి రాలేదు ఎందుకు రీజన్ ఏంటి బాక్సాఫీస్ దగ్గర ఎందుకు సత్తా చాటలేకపోయింది ఈ సినిమా ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోకి ఫైవ్ హండ్రెడ్ లైక్స్ కొట్టేయండి దీనికి పార్ట్ టూ రిలీజ్ చేస్తాను ఆ వీడియోలో ఇంకా డీటెయిల్ గా ఈ మూవీ గురించి డిస్కస్ చేద్దాం ఫైనల్ గా అంజీ సినిమా ఎంత కష్టపడి తీశారో అని తెలుసుకోవడానికి ఈ వీడియో చేయడానికి అలాగే రీసెర్చ్ చేయడానికి మేము చాలా కష్టపడ్డాం చివరిగా మేము కోరుకునేది మేము ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాం ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం